భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశ ప్రత్యేకత అని, విభజనలు లేకుండా పద్మశాలిలో అంతా ఐక్యంగా కొనసాగాలని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఖిలా వరంగల్ చింతల్ గ్రౌండ్ లో పద్మశాలి కార్తీక వనభోజనాలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఈ వనభోజన కార్యక్రమం నడుపుకుంటున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి కార్తీక మాసం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మాసం. ఈ మాసంలో మరి గతంలో గ్రామీణ ప్రాంతాలలో గ్రామస్తులందరూ కూడా ఊరు బయటకు వెళ్ళి ఒకరోజు మంచి రోజు చూసుకొని అక్కడ కార్యక్రమాలు చేపట్టి వాళ్ళు భోజనాలు చేసుకొని వాళ్ళకు ఒక ఏంటంటే నమ్మకం ఏంటంటే ఎటువంటి చెడు గాలి మన ఊర్లోకి రాకూడదు, ఎటువంటి మరి ఇబ్బందులు కూడా ఊరికి కలగకూడదు, ఊళ్ళో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మరి కుటుంబాలన్నీ చల్లగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి నమ్మకంతో ఆ రోజు గ్రామీణ ప్రాంత ప్రజలు గ్రామం అవతలకు వెళ్ళి వంటలకని వెళ్ళేవాళ్ళు, వనభోజనాలని చేసుకొని వచ్చేవాళ్ళు. అప్పుడు ఊరు ఊరంతా వెళ్ళేవాళ్ళు. కానీ రాను రాను ఇది ఏ విధంగా తయారైందంటే, ఇది ఏ కులం వాళ్ళు ఆ కులం వనభోజనాలు చేసుకునే ఆనవాయితీ ఇప్పుడు వచ్చింది. ఆ క్రమంలోనే ఇక్కడ 5 సంవత్సరాల కాలంగా మన పద్మశాలి సంఘం తరఫున ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి ఇక్కడ మీరందరూ పెద్ద ఎత్తున కూడా హాజరవుతూ మరి కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్న సందర్భంలో రాగండేయుడిని మరి పూజించి వారికి మొక్కులు చెల్లించుకొని పూజలు నిర్వహించి ఆ తర్వాత మరి పెద్దలు వారి యొక్క మాటలు 4 చెప్పి ఆ తర్వాత భోజనాలు చేసుకొని సాయంత్రం వరకు పిల్ల పాపలతో ఇక్కడ ఎంజాయ్ చేసి మరి ఇంటికి వెళ్ళడము. దీపోత్సవం కూడా ఉంటుంది రాత్రికి. ఓకే, కార్తీక దీపోత్సవం కూడా లాస్ట్కి అయిన తర్వాత ఇళ్ళకు వెళ్ళే కార్యక్రమం చేయడం అనేది ఇది ఒక మంచి ఆనవాయితీ.